అమ్మో ఎండలు ఎట్లా మండుతానే చూస్తూనే ఉన్నాం కదా నోళ్ళ. చెప్పులు లేకుండా అడుగు బయట పెడితే కాలుకు బొబ్బెలు వస్తాయి, నెత్తి మీద చెత్తిరి లేకుంటే మాడ వలిగిపోతుంది. అందుకే అర్జెంటుగా పనులు ఉంటే తప్పితే పగటిపూట బయటికి వెళ్ళత్తలేదు వాళ్ళ చాలామందికి. అయితే ఇప్పుడు ఏ పనున్నా చల్లబడ్డాకనో లేకుంటే ఆ తర్వాతనో చూసుకోవచ్చు, కానీ మరి పెళ్లి బారాత్ ఉంటే ఎట్లా బయటికి రావాలి? ఎట్లా పోవాలంటే ఇగో ఇట్లా పోవాలి చూడు. ఎట్లా అంటే నడిచే పందిరి వేసుకొని పోవాలి. ఇక చూడుర్రి పందిరి ఎట్లా నడుచుకుంటూ పోతుందో రోడ్డు మీద. పెళ్లి కొడుకును పందిట్లకు పిలగాని గుర్రం ఎక్కించి బ్యాండ్ బాజాల సప్పుళ్ళు డాన్సులతోని బారాత్ తీసుకుపోవాలి. కానీ బయట నిప్పులు కురిపిస్తుండే ఎండదేవుడు, మామూలుగా నడుచుకుంటూ పోతే మాడు అలిగేటట్టుంది. ఇక ఆటపాటలతోని పోతేమని ఉంటదా? అందుకే ఎండదెబ్బ కొట్టకుండా చక్రాల పందిరిని డిసైడ్ చేసిరి పెండ్లోళ్ళు. ఎక్కడ జరిగిందో గాని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అసలే మండే ఎండలల్ల పెళ్లిల సీజన్ అయ్యే పెళ్లి వాయిదా వేయలేరు, అట్లా అని బారాత్ లేకుంటే బాగుండదు. ఇక ఎట్లా అని ఆలోచిస్తే ఈ ఆలోచన తట్టినట్టుంది. చూసిర్రా ఎట్లుందో వీళ్ళ ఐడియా. ఇసొంటి ఐడియాలకు ఇండియాల లోటేం ఉండదు కదా. ఎవరని ఎండాకాలంలో ఫాలో అయితే గారి గాని జర మరీ ఎత్తు మీద ఏపీఏ కూరి పందిరిని, మీద కరెంటు వైర్లతో పరేషాన్ ఉంటది మళ్ళా.